Hello friends, welcome to KHR Rocking Updates. eapcet 2022 online application and ela fill cheyali fees anedi ela fill cheyali ani cheppi chaala mandi adigaru adi mee mobile lo meere chesukovochu net centers velli meeraithe money aithe waste cheyavakkaledu meere mee mobile lo application aithe fill chesukovochu అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో మనకు అఫీషియల్గా వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ముందుగా చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి డేట్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా డేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మీరే చెక్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు ఉంది, ఫైన్ కాకుండా కట్టకుండా ఉండడానికి, అంటే ఫైన్తో ఎప్పుడు కట్టాలి, ఫైన్ లోపు ఎప్పుడు కట్టాలని చెప్పి. సో మొత్తం డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, అంటే ఎగ్జామ్ సంబంధించి, రిజల్ట్ సంబంధించి ఎప్పుడు ఉంటాయి, మొత్తం డేట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మీరు అయితే ఫుల్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫీజు సంబంధించిన చాలామందికి ఐడియా ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఫీజు అనేది ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత కట్టాలని చెప్పేసి ఉంది. ఓసీ వాళ్ళు చూసుకుంటే కనుక 600, అలాగే బీసీ వాళ్ళు చూసుకుంటే 550, ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 500. ఇది ఓన్లీ ఇంజనీరింగ్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళకైతే. అలాగే రెండు కట్టాలనుకుంటే, అండ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కూడా కట్టాలనుకుంటే వాళ్ళ ఓసీ వాళ్ళు చూసుకుంటే కనుక 1200, అలాగే బీసీ వాళ్ళు చూసుకుంటే కనుక 1100, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే కనుక 1000. మీరు మొత్తం నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. సో మనం ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. సో మనకు అఫీషియల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అక్కడ మీరు చెక్ చేస్తే కనుక ఫీజు పేమెంట్ అని ఉంటుంది, అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేయగానే విధంగా అయితే అడుగుద్ది. సో ముందుగా చూసుకుంటే కనుక మీకు సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. సో చాలామందికి డౌట్ అయితే ఉంది, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అనేది ఇంకా ఇవ్వలేదు కదా, సో ఏం ఎంటర్ చేస్తే మంచిదని చెప్పి చాలామంది అడిగారు. సో మీకు ఇప్పటికైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, మ్యాక్సిమం అదైతే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అది కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది, ఎందుకంటే అది కూడా అలౌ చేస్తారు. సో అందుకోసం అయితే అదైతే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ప్రతిదీ దిక్కున కూడా స్టార్ మార్క్ అయితే ఉంది, అదైతే కంపల్సరీగా మీరు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మనం ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే అక్కడ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఎలాగైతే ఉంటుందో అలా విధంగానే మనకి ఎక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది చాలామంది రకరకాలుగా ఇస్తూ ఉంటారు, అలా ఇస్తే కనుక మీరైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రన్నింగ్లో ఉంటుందో, ఏ మొబైల్ నెంబర్ అయితే వాడతారో ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ మొబైల్ నెంబర్ నీదా లేదా మీ ఫాదర్దా, మీ మదర్దా లేదా రిలేటివ్స్ అని చెప్పి అడుగుతారు. సో మీదైతే మీద ఇవ్వండి, లేదా ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, రిలేటివ్ అయితే రిలేటివ్, అలా విధంగా ఇచ్చుకోండి. ఇక అలాగే ఇక్కడ చూసుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇక్కడ స్టార్ మార్క్ లేదు, సో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. అలాగే ఈమెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి. అంటే ఎంసెట్ హాల్ టికెట్ సంబంధించిన ప్రతిదీ కూడా మనకు మెయిల్కి అయితే రావడం అనేది జరుగుతుంది. అందుకోసం మీరు ప్రాపర్గా ఉన్న వర్కింగ్లో ఉన్న మెయిల్ అయితే ఇవ్వండి. అలాగే మీ స్ట్రీమ్ చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ ఫార్మసీ లేదా అగ్రికల్చర్ ఫార్మసీ లేదా రెండు కడదాం అనుకుంటున్నారా, అది సెలెక్ట్ చేసుకొని మీరు అయితే ఇవ్వండి. అలాగే కేటగిరీ చూసుకుంటే మీరు ఓసీఆ బీసీఆ సంబంధించి మొత్తం క్యాష్ సంబంధించి ఉంటుంది కేటగిరీ, మీరైతే అక్కడ సెలెక్ట్ చేసుకుని అక్కడైతే ఇవ్వండి. అలాగే మీరు యూపీఐ బ్యాంకింగ్ ఏ విధంగా కట్టాలనుకున్నారు, అంటే ఫీజు అనేది ఎలా కట్టాలనుకున్నారో చెప్పి మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని మీ పేమెంట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది పేమెంట్ మెథడ్, అయితే అక్కడ మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన మీకు పేమెంట్ చేస్తే ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టు వస్తుంది. సో సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు విధంగా అయితే ప్రింట్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ అలాగే మనం సెకండ్ స్టెప్ చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏంటంటే నో యువర్ పేమెంట్ స్టేటస్. సో మీరు పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పడానికైతే చూపెడతారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ అక్కడ మీరు రిజిస్టర్ నెంబర్ ఇస్తే కనుక, సో దానికి సమయం రిఫరెన్స్ అయ్యే పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టు చూపెడుతుంది. ఒకవేళ వెయిటింగ్లో ఉంటే కనుక మీరు అయితే 1 or 2 డేస్లో అయితే మీకు అయితే పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ ఫెయిల్ అని వస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయినా కానీ మీకు 2 or 3 డేస్లో అయితే మీకు రిటర్న్ అయితే వచ్చేస్తాయి. సో విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. అలాగే థర్డ్ స్టెప్లో చూసుకుంటే కనుక ఫిల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది, అక్కడైతే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది పేమెంట్ ఐడి అనేది. అలాగే హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ చూసుకుంటే మీకు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, సో ఆ మొబైల్ నెంబర్ సేమ్ ఇక్కడ యాస్టిస్గా ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి, జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. సో మీ యొక్క నేమ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అలాగే మీ ఫాదర్ నేమ్ అండ్ అలాగే మదర్ నేమ్ కూడా ఫిల్ చేయండి. సో ఇక్కడ అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ చేయండి. అలాగే మీకు జెండర్ ఏంటని చెప్పి ఉంటుంది, అక్కడ కూడా ఫిల్ చేయండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మ్యాండేటరీ. సో మీ డిస్ట్రిక్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అలాగే స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. అలాగే రేషన్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు, సో మీరు ఎప్పుడైనా ఎంటర్ చేయొచ్చు.
అలాగే ఇక్కడ అయితే మ్యాండేటరీ అంటే మీ పేరెంట్ ఇన్కమ్ అనేది ఎంతవరకు వస్తుందో ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే మీ పేరెంట్ ఇన్కమ్ బిలో 1 lakh అయితే బిలో 1 lakh, అలాగే అబవ్ 1 lakh అయితే అబవ్ 1 lakh, అలాగే బిలో 2 lakhs అయితే బిలో 2 lakhs లేదా అబవ్ 2 lakhs అని కూడా ఉంటుంది. అలాగే 8 lakhs అయితే అబవ్ 8 lakhs అని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత కేటగిరీ అయితే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో మీ ఏ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ మాకు లేదన్నా, క్యాష్ సర్టిఫికేట్ కూడా లేదు, సో ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే వస్తాయి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో చూసుకోవచ్చు. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఉంటే కనుక ఎంటర్ చేయండి, లేదంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం అప్పుడైతే ఉపయోగపడతాయి. సో ఓసీ వాళ్ళకి అయితే కనుక ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక అక్కడ అయితే ఎంటర్ చేయండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే స్పెషల్ రెసిడెంట్ కేటగిరీ ఉంటే కనుక మీరు ఎక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక అక్కడ మీరు ఏదైతే ఉంటుందో అక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మైనారిటీ నాన్ మైనారిటీ ఉంటుంది, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, సో బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ అంతా కూడా ఇవ్వండి. అలాగే అడ్రస్ చూసుకుంటే కనుక మీ యొక్క అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో యాజ్ ఇస్ అదే విధంగా అయితే ఇవ్వండి. సో విధంగా ఉంటే కనుక మీకు అయితే అప్లికేషన్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోద్ది. అలాగే థర్డ్ స్టెప్ చూసుకుంటే కనుక టైప్ ఆఫ్ ఎగ్జామ్. సో టైప్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక అంటే ఎంసెట్ ముందు మీరు ఏదైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన అంటే ఇంటర్మీడియట్ లేదా సంబంధించిన డిప్లొమా అని చెప్పి అడుగుద్ది. సో దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ మ్యాక్సిమం ఉంటారు కాబట్టి అక్కడ మీరు ఏ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగే ఈరో పాసింగ్ అడుగుద్ది. సో ఈరో పాసింగ్, అలాగే మీరు ఏ కాలేజ్ చదువుతారు అదర్ కాలేజెస్ అనేవి, అలాగే మీ యొక్క కాలేజ్ సంబంధించిన మీడియం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లేదా తెలుగు అయితే తెలుగు. సో దానికి సంబంధించిన ఏదైనా ఉందంటే అదైతే ఇచ్చుకోండి. సో దానికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా చేస్తారని చెప్పి అడిగారు. సో చేస్తే దానికి సంబంధించిన అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్ఎస్సి అంటే టెన్త్ సంబంధించిన అయితే అడుగుతున్నారు. సో దానికి టెన్త్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు క్లాస్ 6 నుంచి 10th వరకు ఎక్కడైతే చదివారు అవి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, మొత్తం సంబంధించిన స్కూల్ నేమ్, ప్లేస్, విలేజ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అడుగుద్ది మళ్ళీ. సో మీరు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగే కడదామనుకున్నారా లేదా అగ్రికల్చర్కా లేదా రెండు కడదామనుకున్నారని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టెస్ట్ ఎంట్రెన్స్ అయితే అడుగుతున్నారు. సో టెస్ట్ ఎంట్రెన్స్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ అయితే ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ఏ టెస్ట్ ఎంట్రెన్స్ ఇచ్చారో ఈ విధంగా చూపెడుతున్నారు. సో దీని ముందుగా చెక్ చేసుకుని మీరైతే అక్కడైతే సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మీరు ఏ డిస్ట్రిక్ట్ అన్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ 3 సెంటర్లు అయితే ఇచ్చుకోవాలి మీకు సంబంధించిన దగ్గరలో సెంటర్స్ అనేవి అయితే. సో ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫోటో అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ టిక్ మార్క్ కదా, చెక్ బాక్స్ మీద టిక్ అయితే చేయవలసి ఉంటుంది. సో టిక్ చేసిన తర్వాత సేవ్ వర్క్ సబ్మిట్ అయితే చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది, యువర్ అప్లికేషన్ సేవ్ టెంపరల్లీ, క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, కన్ఫర్మ్ అప్లికేషన్, క్లోజ్ అని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మొత్తం మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఏ టు జెడ్ వరకు ప్రతి డీటెయిల్స్ సహా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించిన ప్రతిదీ కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇదంతా ఓకే అనిపిస్తే మీరు దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడైతే కాపీ అయితే తీయించుకోండి. సో కాపీ తీయించుకున్న తర్వాత మీ దగ్గర అయితే పెట్టుకోండి. దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉపయోగపడుద్ది. సో దీనికి సంబంధించి అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో ఎంసెట్ సంబంధించి తర్వాత చెప్పి ఏదైనా చేయాలనుకుంటే వెంటనే మీకు తెలియజేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి, ఫీజు పేమెంట్ సంబంధించి, అలాగే హాల్ టికెట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేస్తే మ్యాక్సిమం అందరికీ తెలియజేయడం ట్రై చేస్తాను. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.